సాధ్యమైనటువంటి కొన్ని విషయాలు సాధించడానికి మూడు శక్తులు ఉంటాయి, మణి, మంత్రం, ఔషధం. ఔషధం మనకు తెలుసున్నదే మందు, ఇప్పుడు అవి వాడుకున్న ఇప్పుడు ఔషధాలే పనిచేస్తున్నాయి. మణులు పనిచేస్తాయి, కానీ ఆ మణులు ఎక్కడ పుట్టాలి, ఎంత వాతావరణంలో ఉండాలి, ఎలా వృద్ధి చెందాలి, వాటి మాలిన్యాన్ని ఎలా కడగాలి, వీటన్నిటికీ ప్రక్రియలు ఉన్నాయి. అవి ఏమీ చేయకుండా ఊరికే టీవీలో ఇలాగ రకరకాల రాళ్ళన్నీ చూపించేసేసి నువ్వు రాయెట్టుకోవాలంటే ఊరికే అది ఉపయోగపడే వ్యవహారం కాదు. మా ఇంటి పేరు గరికపాటి ఉదాహరణకి దీనికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే, గడ్డిపరకకి ఇంద్రనీలం అని ఒక మణి ఉంది, ఇంద్రనీలం మణి అంటారు. అది నల్లగా ఉంటుంది, నలుపు నీలం రంగులో ప్రకాశిస్తుంది. ఆ ఇంద్రనీల మణి నిజమైన మణా కాదా, అది సరైందా కాదా తెలియాలంటే పెద్ద పరీక్ష ఏమి అవసరం లేదు. రత్నాల శాలల్లో పెట్టక్కర్లేదు, ప్రయోగశాలలో పెట్టకల. గడ్డిపరకకి దగ్గరగా దాన్ని పెడితే గడ్డిపరకను ఆకర్షిస్తే అది మంచి మణి లేక కాదు. అంటే ఇంద్రనీలం అని అలా పరీక్షిస్తారు, గడ్డిపరకకి దగ్గరగా పెడతారు. మన అయస్కాంతం దగ్గర సూజీని పెట్టినట్టుగా, అయస్కాంతానికి శక్తి ఉందో లేదో తెలియాలంటే సూజీ పెట్టాలి. ఇనప మొక్క పెడితే లాగుతుందిగా, లాగితే శక్తి ఉన్నట్టు, లేకపోతే మ్యాగ్నెట్ పాడైపోయినట్టే లెక్క. తలుపు రేడానికి చూడండి మధ్య ఈ గడియలు అన్ని మానేసి అంటే పోయిందన్నమాట. అలాగే ఇంద్రనీలం మనకి శక్తి ఉందా లేదా, నిజమైన ఇంద్రనీలమా కాదా అంటే గడ్డిపరక దగ్గర పెడతారు దాన్ని, పచ్చని గడ్డి ఉన్న చోట అది ఆకట్టుకుంటుంది. అలాగే పరీక్షించడానికి శక్తులు ఉన్నాయి, ఆ పరీక్షలకు కనుక నిలబడితే అవి సరైనటువంటి మనలు, అవి చాలా అరుదుగా దొరికితే మనం టీవీలో ప్రకటనలో బయట చెప్పే వాళ్ళు ప్రకటనలు నమ్మి కొనుక్కోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దానివల్ల వాళ్ళు బాగుపడతారు కానీ మనం బాగుపడం. మంత్రము అంతే, ఈ కాలంలో మంత్రం ఫలించడం చాలా కష్టం, మంత్రం ఎప్పుడూ ఫలిస్తుంది కానీ ఈ కాలంలో చాలా కష్టం. ఎందుకంటే రాగద్వేషాలు లేని మనస్సు ఉన్నవాడు మంత్రజపం చేయాలి, ఊరికే నియమం నిష్ట సరిపోదు. స్నానం చేసాము, మడిగట్టుకున్నాం, ఓ చోట కూర్చున్నాము, మాట్లాడకుండా ఉన్నాము, అవన్నీ సరిపోవు. రాగద్వేషాలు ఏమాత్రము లేని వ్యాస మహర్షి, సుఖ మహర్షి లాంటి వాడు చేయాలి ఆ మంత్రం చెప్పం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా కష్టం, చాలా కష్టం దొరకడం. అందుకే మీకు ఎందుకంటే మంత్రం చెప్పం చేస్తామంటారు శుభ్రంగా. పైగా ఈ మధ్య మా వాళ్ళు కొత్త ఉద్యమం ఒకటి మొదలెట్టారు, మీ ఇంట్లో చేయకూడదు అని అపవిత్రం మా ఇంట్లో చేస్తామన్నా, సాయంత్రం వచ్చి తీర్థం పుచ్చుకోమన్నాం, అయిపోయింది. వీళ్ళు అపవిత్రం అన్నారు, పాపం నమ్మేస్తారు వెంటనే. నిజమే కదా, మనం మన ఇల్లు మధ్య మాంసాలు మాంసం అది వాడుతూ ఉంటాం, అపవిత్రమే వాళ్ళకి పవిత్రమైన మనుషులని మనం అనుకుంటాం. అంటే సాయంత్రం నమ్మంటాడు తీర్థం వస్తారు, తీర్థం ఇచ్చేటప్పుడు కనపడతారు, ఏదో పరిమితులు కూడా ఆయన తెలియదు, ఇది నమ్మడానికి తెలియదు. అలాగని కూర్చోబెట్టి జపం చేయించాము, అవి జరుగుతున్నాయి. నాకు మా వాళ్ళే చెప్పారు స్వయంగా, మీలాంటి వాళ్ళు అయితే అన్ని చెబుతారని చెబుతానైనా తప్పకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి కదా అని చెప్పాను. నేను జపం చేస్తామన్నా కూర్చోవడం వాగింపే చేస్తే శుభ్రంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం మధ్యలో, యజమాని వచ్చినప్పుడు జపం చేయడు, సెల్ ఫోన్ పక్కన ఉన్నాక జపం ఎందుకు అవుతుంది, అది పాపం అవుతుంది కానీ. అందుకే మంత్రాలు పనిచేయదు. నిజంగా చేయవలసినటువంటి నియమంతో నిష్టతో చిత్తశుద్ధితో చేస్తే మణి, మంత్రం, ఔషధం అన్ని సమానంగా పనిచేస్తాయి. వీటినే పూర్వంలో మంత్ర, తంత్ర, యంత్ర అన్న. మంత్రం ద్వారా సిద్ధిస్తాయి, తంత్రం ద్వారా సిద్ధిస్తాయి. తంత్రం అంటే యజ్ఞం, యజ్ఞం ద్వారా. దాన్ని ఇప్పుడు మనం తంతు చేశాం, చేయలేక చేయలేక తంత్రం వల్ల తంతు అయింది, తంత్రం ప్రకృతి, తంతు వికృతి. మూడోది యంత్రం. అందుకే మీరు అమ్మవారి నామాలు వనితా సహస్రంలో ఎక్కడ చూసినా ఈ మూడు వరుసగా వస్తాయి. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మణి, మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మీర్ మృణప్రియ. సర్వమంత్రస్వరూపిణి అన్న వెంటనే సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప రావలసిందే. అలాగే శ్యామలాది అన్న కదా, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతీర్థాత్మికే, సర్వతత్వాత్మికే అని మూడు. ఎక్కడ మంత్రం వచ్చినా వెంటనే తంత్రం, వెంటనే యంత్రం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత. మహాతంత్రం వచ్చిందని వెంటనే మంత్ర, యంత్రం రావాల్సిందే. అంటే ఎప్పుడు పని సాధించడానికి మూడు మార్గాలు ఉన్నాయి, మంత్రం, తంత్రం, యంత్రం. మననాత్రాయతే ఇది మంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, యత్నాత్రాయతే ఇది యంత్రం. మరణాత్రాయితే ఇటు మంత్రం అంటే మననం చేయడం వల్లే అది మనని రక్షిస్తుంది. ఆ వ్యక్తి స్వయంగా మననం చేయడం అంత గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇంకో రహస్యం, నేను అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మొహమాటం లేకుండా శాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా, అనవసరంగా దాచేయవలసిన అవసరం లేదు. ఈ జపాలు ఎవరికి వారు చేసుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు. ఏదైనా జరిగితే నాది పూచి ఎవరినైనా చర్చకు రమ్మరండి.
ఏమీ జరగదని అనవసరంగా భయపడుతున్నారు. ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు. ఆ జపం ఏదో మనం చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఇప్పుడు మన కోసం మనం ఖచ్చితంగా చేసుకుంటాం, చిత్తశుద్ధిగా చేసుకుంటాం. ఎవరికో ఇవ్వడం ఎందుకు, చేయించడం ఎందుకు, వాళ్ళు చేయకపోవడం ఎందుకు, ఎందుకు ఇది? పైగా ప్రతి మంత్రంలోనూ ఓ బీజాక్షరాలు విపరీతంగా ఉండవు. ఏం భయపెట్టక్కర్లేదు. బీజాక్షరం అంటే ఏం లేదండి, అర్థమయ్యే భాషలో చెబుతున్నా. బీజాక్షరం అంటే అక్షరం అంటే ఈమెయిల్ పాస్వర్డ్. అది అర్థమయ్యేది అర్థమవుతుంది. బీజాక్షరం అంటే ఈమెయిల్ పాస్వర్డ్. మనందరికీ ఈమెయిల్స్ ఉన్నాయి చాలా మందికి. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, చెబుతావా? చెప్తే దాన్ని బట్టి అందరూ పంపిస్తారు అక్కడి నుంచి అందరికీ. మనకి మనం బాధ్యత వహించాలి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పాస్వర్డ్ ఉంటుంది. శక్తి అంతటా ఉన్నది ఒకే శక్తి, అమ్మవారు ఆదిపరాశక్తి. అందులో సందేహమే ఇలా. అది నిన్న చెప్పాం కదా, గణపతి విగ్రహం రూపంలో ఆటంకాలు తొలగించే విధంగా పనిచేస్తుంది. ఇంకో రకంగా పనిచేయదు. సరస్వతీదేవి రూపంలో విద్యను ఇచ్చేటువంటి శక్తిగా పనిచేస్తుంది. పార్వతి లక్ష్మీదేవి రూపంలో సంపదలు ఇచ్చే శక్తిగా పనిచేస్తుంది. అంటే అంతటా విద్యుచ్చక్తే వెలుగుతోంది ఇక్కడ. కానీ అక్కడ ట్యూబ్ లైట్లో ఒకలా వెలుగుతోంది, ఆ చిన్న లైట్లో ఒకలా వెలుగుతోంది, ఫ్లడ్ లైట్లో ఒకలా వెలుగుతోంది, మన ఇంట్లో బెడ్ లైట్లో ఇంకోలా వెలుగుతుంది. ఫ్లడ్ లైట్ కాంతి వేరు, బెడ్ లైట్ కాంతి వేరు. కానీ బెడ్ లైట్లోనూ ఉన్నది విద్యుచ్చక్తే, ఫ్లడ్ లైట్లోనూ ఉన్నది విద్యుచ్చక్తే. ఇక్కడ ఇంత కాంతి అవసరం. బెడ్ లైట్లో ఇంత కాంతి ఉంటే ఎలా పడుకుంటావు? ఇక్కడ బెడ్ లైట్ పెడితే నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా చూస్తారు? అంతే. సరిగ్గా దేవతా విగ్రహాలన్నీ ఫ్లడ్ లైట్లు, బ్లడ్ లైట్లు, బెడ్ లైట్లు, షూబ్ లైట్లు, వ్యవహారాలు. అందరి నుంచి వైభవాలు, విశిష్టతలను గొడవలు పెట్టక్కర్లేదు. అనవసరంగా ఉన్నది ఒకే శక్తి. దానికి నువ్వు పైన ఏ బల్బు పెట్టావు అనేది దేవతా విగ్రహం. ఆ బల్బు లాగే ఈ విగ్రహం ఆ శక్తికి సంకేతం. ఆ బల్బు పెడితే అలాగే వెలుగుతుంది, ఇంకోలా వెలగదు. అలాగే ఈ విగ్రహం ఆ రకానికి ప్రసిద్ధి. అందుకే వినాయకుడు ఒక దేవత, ఒక శక్తి, ఒక అవసరానికి, ఒక మానవ జీవిత అవసరం, ఒక లక్ష్మి ఒక సంపద, సరస్వతి ఒక విద్య, పార్వతి ఒక సౌభాగ్యం, ఇలా ఉంటాయి లెక్క. ఆంజనేయ స్వామి ఒక నిర్భయమైనటువంటి, భయాన్ని పోగొట్టేటువంటి శక్తి, ఇలా లెక్కలు ఉంటాయి దానికి. వీటిని మనం యంత్రం ద్వారా సాధించవచ్చు, మంత్రం ద్వారా సాధించవచ్చు, తంత్రం ద్వారా సాధించవచ్చు. అవి స్వయంగా చేసుకోవడం అంత ఉత్తమం అనుకోవట్లేదు. ఏదో గాయత్రి మంత్రం లాంటి కొన్ని ప్రత్యేకతలు ఉండేవి తప్పితే మిగిలినవి అన్నీ అందరికీ అర్హతలు ఉన్నాయి. మహర్షి దయానంద సరస్వత సత్యార్థ ప్రకాశం అనే గ్రంథంలో పరమధార్మికమైన రహస్యాలని హాయిగా రాశాడు. ఏమి ఇబ్బంది లేదు, అందులో వర్ణభేదం లేదు. మన సంస్కృతిలో మొదటి నుంచి ఉన్నది కాదు ఇది. తర్వాత అనవసరపు అహంకారాలు వచ్చేసి ఈ పురుషాహంకారాలు, కులాహంకారాలు, జాతి అహంకారాలు ఇవన్నీ తర్వాత వచ్చేసి మనుషుల్ని వేరు చేసేసారు. ఎందుకంటే ఎప్పుడూ మనిషికి మనస్సులో సహజంగా ఏముంటుంది అంటే ఎవరో ఒకరిని తొక్కేయాలి ఉంటుంది. అది మనిషి సహజమైన స్వార్థం. అది వాడు పైకి రావడంతో సరిపోదు. ఇంకోటి వాడు కాలి కింద ఉంటే కానీ వాడికి ఆనందంగా ఉండదు. మనం బాగుపడగానే సరిపోడు. కానీ పక్కవాడు మనతో సమానంగా బాగుపడకూడదు, మంటెత్తిపోతూ ఉంటుంది. వాడికి మాతో సమానం అండి, వాడికి మాతో సమానం. వీడికి వచ్చిందని ఆనందం లేదండి, వాడికి వచ్చిందని బాధ ఎక్కువైపోయింది. ఈ బుద్ధి కారణంగా రకరకాల భేదాలు, అర్హతలు, యోగ్యతలు, అయోగ్యతలు రావడం, పుట్టుకను బట్టి యోగ్యతలు నిర్ణయించడం మరీ దారుణం. కొన్ని బుద్ధి శక్తిని బట్టో, తెలివితేటలను బట్టో, సంపాదనను బట్టో, శక్తియుక్తులను బట్టో నిర్ణయిస్తే వేరే విషయం. పుట్టుకతోనే కొంతమందికి కొన్ని అర్హతలు లేవు, పుట్టుకతోనే కొంతమందికి కొన్ని అర్హతలు వచ్చేస్తాయంటే చాలా కష్టమండి. హిందూ ధర్మాన్ని నిలబడ్డాను నన్ను మన్నించండి, చాలా కష్టం ఇది. అతను మారిపోతాడు. ఎందుకంటే అక్కడ ఏ ధర్మం ఏ గొడవ లేదు, వచ్చి ఒకళ్ళ మీద కూర్చో ప్రార్థన చేసేయంటే సూపర్గా కలెక్టర్ పక్కనే కండక్టర్. మన దగ్గర అన్ని భేదాలే, అడుగొడుక్కి భేదాలే. ఇల్లు మళ్ళీ డబ్బు ఉంటే ఏ భేదాలు ఉండవన్నా, అది కూడా ఉండాలి. మళ్ళీ సౌకర్యం ఏ కొడవైనా సరే ఎక్కడ పుట్టిన డబ్బు బాగా ఉంటే వారం బాగాలేదు, వారం బాగాలేదు. ఎందుకంటే బాగున్నాయి, వారు ఇచ్చారు. మరి మరి అక్కడ ఏమీ లేవు, అంతే డబ్బుకి లోకం దాసోకం అయిపోయింది. అందుకనే ఇవి నిజంగా ఫలించాలి, పోవాలి అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. లలితా సహస్రం సహా, విష్ణు సహస్రం సహా అర్థాలతో వ్యాఖ్యానాలతో దొరుకుతున్నాయి. హాయిగా చదువుకోవచ్చు, అర్థాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ పొరపాటు పడితామని కంగారు పడకండి. ఏం అమ్మవారు దయామయ్యి తల్లి, బిడ్డ తప్పు మాటలు మాట్లాడితే తల్లి శిక్షిస్తుందండి, శిక్షిస్తున్నా. అమ్మ నాకు తెలియదమ్మా, నాకు తెలిసింది ఏదో చదువుతున్నా. మరి ప్రసిద్ధమైన వాల్మీకి రామాయణం కదా, ఉండనే ఉంది. ఆయనకి రామ అన్నం చేతకాక మరా అన్నట్ట. ఆయనకి ఎంత శక్తి ఇచ్చిందండి అమ్మవారు? ఒట్టు రామ అన్నం చేతకాక మరా అన్నవాడికి అంత శక్తి ఇస్తే మనకేదో లలితా సహస్రనతాటంగా యుగడైపోతే తప్ప రౌడప మండల కాళరాత్రి ఆదిశక్తి యోధవృత శ్రద్ధ ఉదన ప్రియ అనేది కష్టమే. మరి బలకడం పోయి బలకలేక ఏదో ఒక అక్షరం తేడా పడితే కొమ్మలు అడ్డుపోతే దాని గురించి నిషేధం చేసేయాలా? దాని అర్థం తెలుసుకుంటే సరిగ్గా పలకడం చేతమవుతుంది. ఆ భక్తితోనైనా భాష నేర్చుకుంటాడు, నష్టమేమిటి?
ఇందులో అది ఉంది ఇది ఉంది అని భయపెట్టేసి చేసేక్కడగా నర ఎక్కడ లేదండి. భక్తి ప్రధానంగా, చిత్తశుద్ధి ప్రధానంగా, మానవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, ఎటువంటి భేదము లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకునేటువంటి అవకాశం పూర్తిగా ఉంది. అదే సనాతన ధర్మం, అదే హిందూ ధర్మం.